బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు నకరేకల్ నియోజకవర్గంలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొనున్నారు. ఈ ఆశీర్వాద సభను విజయవంతం చేసేందుకు అత్యధికంగా జన సమీకరణ చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చినుమర్తి లింగయ్య, నియోజకవర్గ ఇన్ఛార్జ్ బడుగుల లింగయ్య యాదవ్, జిల్లా పరిషత్ చైర్మన్ బండ నరేందర్ రెడ్డిల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ప్రజా ఆశీర్వాద సభకు కేసీఆర్ రానున్నారు. నకరేకల్ పట్టణంలోని మూసీ రోడ్లో నిర్వహించే ఈ ఆశీర్వాద సభ ఏర్పాట్లను ఆదివారం పరిశీలించారు. ఇప్పటికే మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించినందున భారీగా కార్యకర్తలు తరలి రావడంతో పార్టీ క్యాడర్లు ఉత్సాహం నెలకొంది. అదే ఉత్సాహంతో ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని ముందుకు వెళ్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు నకరేకల్ నియోజకవర్గంలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొనున్నారు. ఈ ఆశీర్వాద సభను విజయవంతం చేసేందుకు అత్యధికంగా జన సమీకరణ చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా నల్గొండ ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇప్పటివరకు ఎన్నికల ప్రచారానికి 9 నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్ పర్యటించడం జరిగింది. ఈ రోజు నల్గొండ సంబంధించినటువంటి ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నకరేకల్ నల్గొండ నియోజకవర్గంలోని సీఎం కేసీఆర్ బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ బహిరంగ సభ ద్వారా ప్రజలకు పూర్తి స్థాయిలో గతంలో చేసినటువంటి అభివృద్ధి పనులు, ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ సంబంధ కార్యక్రమాల గురించి వివరిస్తారు. దీంతో పాటు ఈ ఎన్నికల్లో సంబంధించినటువంటి అభ్యర్థులను గెలుపు చేయాల్సినటువంటి విషయాలను పూర్తిగా ఈ సభలో నిర్వహిస్తూ ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఆ ప్రజల యొక్క సంబంధించినటువంటి కోరికలను కూడా నెరవేర్చుకొని కూడా ఈ సభ నిర్వహిస్తున్నట్టు కూడా నకరేకల్ సంబంధించినటువంటి చినుమర్తి లింగయ్య గారు ఇప్పటికే మీడియాకు తెలియజేశారు. ఇదే విధంగా ఈ నియోజకవర్గంలో గతంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి తిరిగి ఓటు వేయాలన్నట్టు కూడా కేసీఆర్ ఈ సభలో ప్రజలకు తెలుపనున్నారు, పిలుపునివ్వనున్నారు. అదే సంబంధించి నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన అభ్యర్థి ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ గతంలో అభివృద్ధి కంటే పెద్ద ఎత్తున అభివృద్ధికి పట్టం కట్టి 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ప్రాంతాలకు సంబంధించినటువంటి జిల్లా వ్యాప్తంగా ఒక ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి అధికారంలో రావడానికి ప్రయత్నిస్తుంది. దీనికి సంబంధించిన ఈ నియోజకవర్గంలోని పంచర్ల భూపాలరెడ్డి గారు కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేశారు. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు, గతంలో ఉన్నటువంటి సమస్యలు పూర్తిగా సమస్యలు పరిష్కరించినటువంటి పరిస్థితి. ఈ సభలో కూడా ఈ రోజు జరగాల్సినటువంటి సభ సాయంత్రం 5 గంటలకు నల్గొండ సంబంధించినటువంటి నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ జరుగుతుంది. ఈ సభలో కూడా ఈ నియోజకవర్గ ప్రజలకు కూడా మరొక తీరు కబురు కూడా చెప్పనున్నారు. ఈ నియోజకవర్గ సమస్యలు ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా పూర్తిగా బహిరంగ సభలో ఒక తీరు కబురు కూడా చెప్పనున్నట్లు కూడా పంచాల భూపాలరెడ్డి గారు మీడియాకు తెలియజేశారు. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే నల్గొండ ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల్లోని ఇప్పటికే 9 నియోజకవర్గాల్లో పర్యటించినటువంటి సీఎం కేసీఆర్ ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యలను, ఈ నియోజకవర్గం ఉన్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించినట్టు, రోడ్లకు సంబంధించినట్టు, మున్సిపాలిటీకి సంబంధించిన డెవలప్మెంట్స్ కూడా పూర్తిగా ఇప్పటికే 75% పూర్తయింది. అధికారంలోకి వస్తే తిరిగి అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా తెలంగాణ ప్రభుత్వాన్ని అధికారంలోకి రావడానికి ఓటర్లకు సంబంధించినటువంటి పూర్తి విషయాలు కూడా తెలియజేయన్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరిగిన 9 నియోజకవర్గాల్లో పర్యటించిన కేసీఆర్ ఈ రోజు 2 నియోజకవర్గాలు పర్యటిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పూర్తి సమస్యలు ప్రజలకు వివరిస్తూ ప్రజలకు సంబంధించిన కావాల్సినటువంటి బడ్జెట్ ని కూడా మళ్ళీ ఈ సభల ద్వారా కేటాయిస్తారు, పూర్తిగా ఓటర్లకు కూడా తీర్పు కవర్ అందిస్తారని కూడా ఆశాభంగా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. శ్రీనివాసరావు, ఇప్పుడు చూసుకుంటే 10 ఏళ్ల పరిపాలన తర్వాత కూడా జనాలకు ఇంకా సమస్యలు ఉన్నాయంటే ఇది డెవలప్మెంట్ జరిగినట్టా లేదంటా, అసలు ఈ కోణాన్ని ప్రజలు ఎలా చూస్తున్నారు?
గత 10 సంవత్సరాలుగా టిఆర్ఎస్ ప్రభుత్వం నియోజకవర్గాల్లో పరిపాలనలో ఉన్నటువంటి తెలంగాణలో పరిపాలన ఉన్న క్రమంలో కూడా ఈ నియోజకవర్గాలు ఉమ్మడి నల్గొండ తీసుకున్నట్లయితే 12 నియోజకవర్గాల్లో కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిందని కూడా చెప్పుకోవచ్చు. కొన్ని విషయాలలో నల్గొండకు సంబంధించినటువంటి సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లా, ఇది సంబంధించినటువంటి ఓవరాల్ గా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాలలో కూడా ఇప్పటికీ ఆధునీకరించినటువంటి కలెక్టరేట్ కార్యాలయాలని ప్రారంభించుకున్నారు. కొన్ని సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఇక్కడ ఉన్న ప్రాంతం నల్లమల్ల సంబంధించిన గంధమల్ల ప్రాజెక్టు, యాదాద్రి భువనగిరి జిల్లా చూసుకున్నట్లయితే గంధమల్ల ప్రాజెక్ట్ సంబంధించినటువంటి పూర్తి నిధులు కేటాయించి అక్కడ ఇప్పటికే కొన్ని ప్రాంతాలకు నీరు ఇవ్వడం కూడా జరుగుతుంది. సూర్యాపేట జిల్లాకు సంబంధించిన ఎస్ఆర్ఎస్పి సంబంధించినటువంటి ప్రాజెక్టు కూడా పూర్తి చేసి అక్కడ భూ సంబంధించిన రైతులకు ఇప్పటికీ నీరు అందించిన పరిస్థితి. నల్గొండకు సంబంధించినట్లయితే అయితే నాగార్జున సాగర్ ఆధునిక పనులు సంబంధించి పూర్తి చేసి కొంత మెట్ట ప్రాంతానికి అయినటువంటి దేవరకొండ ప్రాంతానికి కూడా కొన్ని నీళ్లు అందించడానికి కూడా ప్రయత్నం చేశారు. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే నల్గొండ జిల్లాకు సంబంధించి కృష్ణా జలాలు అటు గోదావరి జిల్లాలను అందిస్తూ సస్యశ్యామలు చేసినట్లు ఓవరాల్ గా చెప్తున్నారు. ఇది బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు చెప్పుకున్నటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూసినట్లయితే నల్గొండ ఉమ్మడి జిల్లాలో కూడా పూర్తిగా కొంత అభివృద్ధి చేశారు అనేది బీఆర్ఎస్ పార్టీ చెప్పుకుంటుంది. శ్రీనివాసరావు, ఇప్పుడు ఇవాళ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ యొక్క షెడ్యూల్ ఎలా ఉండబోతోంది మొత్తంగా? ఈ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ నల్గొండ జిల్లాలో సంబంధించి చూసినట్లయితే మొదటిసారిగా నకరికల్ నియోజకవర్గంలోని 3 గంటల 15 నిమిషాలకు అక్కడ చేరుకొని బహిరంగ సభలో సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, మూసీకి సంబంధించిన ఆధునీకరణ పనులు అయితేనేవి అక్కడ ఉన్నటువంటి నత్తనడక నడుస్తున్నట్టు మరికొన్ని ప్రాజెక్టులు వేగవంతం చేశారు అనేవి అక్కడ చెప్పబోతున్నారు. అది తదనంతరం తిరిగి ఏదైతే నల్గొండలో ఏర్పాటు చేసినటువంటి కంచర్ల భూపాలరెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాలరెడ్డి భార్య బహిరంగ సభ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభలో కూడా గతంలో నల్గొండ సంబంధించినటువంటి అనేక పర్యాలు గెలిచినట్లు, పార్టీకి సంబంధించిన వాళ్ళు చేయలేని అభివృద్ధి పనులు తాము చేసామంటూ కంచర్ల భూపాలరెడ్డి ఇప్పటికే అక్కడ ప్రచారాలు గుమ్మరం చేసినటువంటి పరిస్థితి. ఈ నియోజకవర్గంలో కూడా తిరిగి సాయంత్రం 5 గంటలకు అక్కడ చేరుకొని బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. తదనంతరం తిరిగి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించిన విషయాలను ఈ సందర్భంగా ఆ ఎన్నికలకు సందర్భంగా ప్రజలకు కావాల్సినటువంటి మరికొన్ని నిధులను సేకరిస్తూ ప్రజలకి అందుబాటులోకి ఉండే విధంగా పూర్తి స్థాయిలో జరుగుతున్న బడ్జెట్ కూడా కేటాయిస్తారు, ఈ సభ ద్వారా కూడా తెలియజేస్తారని కూడా కంచర్ల భూపాలరెడ్డి ఇప్పటికే మీడియా తెలిసారు. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఈ 2 ప్రాంతాల్లో జరిగినటువంటి బహిరంగ సభతో పాటు ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో పలు నియోజకవర్గాల్లో కూడా రోడ్ షోలు కూడా నిర్వహిస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి టోటల్ గా 2 నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్ పాల్గొని ఇక్కడ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. శ్రీనివాస్, ఇప్పుడు నకరికల్లో ప్రచారం కోసం ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? సుమారు ఎంతమంది రాబోతున్నారు? ఎంతమంది కోసం ఏర్పాట్లు సిద్ధం చేశారు? నల్గొండ జిల్లా నకరికల్ నియోజకవర్గంలో ఈ రోజు పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ జరుగుతుంది. గతంలో కేటీఆర్ కూడా రోడ్ షో నిర్వహించింది. ఈ సభకు అక్కడ నియోజకవర్గ చిరుమర్తి లింగయ్య గారు అభ్యర్థిగా ఉన్నారు. వారు కూడా చెప్తున్నారు స్పష్టంగా 50,000 మంది జనాలను స్వచ్ఛందంగా వస్తున్నారు. స్వచ్ఛందంగా వాళ్ళే వచ్చి ఆశీర్వాద సభకు కేసీఆర్ ని చూడాలని ఆతృతతో వస్తున్నట్లు కూడా చిరుమర్తి లింగయ్య గారు చెప్తున్నారు. 50,000 మంది జన సమీకరణతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా స్వచ్ఛందంగా వస్తున్నట్లు కూడా మీడియాకు తెలిపారు. శ్రీనివాసరావు, ఇప్పుడు ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో ఏం ప్రసంగించబోతున్నారు? ఓవరాల్గా నల్గొండ జిల్లాలో 2 నియోజకవర్గాలు పర్యటిస్తున్నటువంటి కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీలను ఏదైతే జిల్లాలో గతంలో ఎన్నికలు పోయినప్పుడు హామీలు ఇచ్చినటువంటి పరిస్థితి, ఆ హామీలను నెరవేర్చినగా మరికొన్ని ఏమైనా పెండింగ్ లో ఉన్నాయా, లేకపోతే ఆ నియోజకవర్గానికి డెవలప్ కావడానికి ఇంకా కావాల్సినటువంటి నిధులు ఏవైతే మూసీకి సంబంధించినటువంటి సంబంధించిన ప్రాజెక్టులలో తమ ఆధునీకరణ పనులు అయితే అనేవి నల్గొండ ఉన్నటువంటి నల్గొండ జిల్లా హెడ్క్వార్టర్ లో ఇప్పటికీ పూర్తి స్థాయిలోనే మున్సిపాలిటీని ఆధునీకరించి పూర్తి స్థాయిలో రోడ్లకు సంబంధించిన డ్రైనేజ్ కానీ ఇక్కడ ఉన్నటువంటి వాటర్ ఫెసిలిటీ సంబంధించినటువంటి పారిశుద్ధ్యం సంబంధించినటువంటి బడ్జెట్ లను పూర్తిగా కేటాయించి ఒక మోడల్ గా సంబంధించినటువంటి నల్గొండ జిల్లాని ఒక మున్సిపాలిటీ మోడల్ గా చేసుకొని పూర్తి స్థాయిలో బడ్జెట్ కేటాయించారు. ఈ సభల ద్వారా మరికొంత ఇక్కడ ఐటీ హబ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకున్నాము, పూర్తిగా ప్రజలకు కావాల్సినటువంటి సాగునీరు సంబంధించిన ప్రాజెక్టులను కూడా పూర్తి చేస్తామని ఈ సభ ద్వారా వాళ్ళకు తీపి కవర్ కూడా ఇవ్వబోతున్నట్టు కూడా తెలుస్తుంది. ఎలక్షన్స్ 8-9 రోజుల గడువు మాత్రమే ఉంది, అండ్ ఇలాంటి టైంలో ఇప్పుడు నగరకల్లో ఒక ప్రచారం జరగబోతోంది, ప్రచార సభ జరగబోతోంది. ఈ సభలో ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమైనా ఫైరింగ్ స్పీచ్ ఇవ్వబోతున్నారు అనుకోవచ్చు మనం? ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఇక్కడ ఓవరాల్ గా జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇప్పటికి 9 సభల్లో పాల్గొన్నటువంటి కేసీఆర్ పదే పదే ఆ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నటువంటి ప్రజాప్రతినిధి చేసినటువంటి సేవలు వారిని ప్రజలకు వివరించారు. ఓవరాల్ గా చూస్తే ఈ నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి అనేక మంది ప్రతిపక్ష నాయకులు చేస్తున్నటువంటి విషయాలను కూడా ఈ సభల ద్వారా వాళ్ళకు స్పష్టంగా వివరించి ప్రజలకు సేవ చేసే వారి నాయకులుగా ఉండాలని గతంలో కూడా వచ్చిన
ఈ 9 సభలలో కూడా స్పష్టంగా చెప్పారు కేసీఆర్ గారు. ఈ సభల ద్వారా కూడా గతంలో ఇక్కడ రాజకీయ ప్రాతినిధ్యం వహించిన అనేక రాజకీయ పార్టీలు ప్రజలకు ఏం చేయలేదు, ప్రజలకు చేయాల్సింది చేస్తుంది కూడా బీఆర్ఎస్ పార్టీ. సంబంధించిన తెలంగాణ ప్రభుత్వం వచ్చినాకనే ప్రజలు ఒక మెరుగైన పాలనలో కొనసాగుతున్నారని స్పష్టంగా చెప్పారు. ఈ సభల ద్వారా కూడా స్పష్టంగా చెప్తున్నట్టు చెప్పబోతున్నట్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా చెప్తున్నారు. శ్రీనివాస్, ఇప్పుడు చూసుకుంటే ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో చూస్తే మాత్రం లాస్ట్ ఇయర్ ఉన్న వాటినే కాస్త మార్చి అత్యధికంగా ఇచ్చినట్టు కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు ఓవైపు కాంగ్రెస్ మేనిఫెస్టో చూసుకున్నా బీజేపీ మేనిఫెస్టో చూసుకున్నా కూడా భిన్నంగా ఉంటాం కనిపిస్తోంది. యువతకు ప్రాధాన్యత ఇచ్చినట్టు కూడా కనిపిస్తోంది. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ మేనిఫెస్టో చూసుకుంటే యువతకు ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చినట్టు కనిపించడం లేదు. అంటే ఈ మేనిఫెస్టోల వల్ల అసలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరిగేటువంటి అవకాశం ఉందని మనం అనుకోవచ్చు. గతంలో ఇచ్చిన హామీలలో బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఒక ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది. కానీ బీఆర్ఎస్ పార్టీ గతంలో ఇచ్చిన మేనిఫెస్టోకి సంబంధించి చూసినట్లయితే అనేక నిరుద్యోగ సమస్య తీసిన ఉద్యోగాలకు సంబంధించి అయితేనేమి గృహానికి సంబంధించినటువంటి ఇళ్లకు సంబంధించిన సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి కొన్ని ఏర్పాటు చేస్తాను గతంలో మేనిఫెస్టో కూడా చేర్చడం జరిగింది. కానీ కొన్ని విషయాలు చూసుకున్నట్లయితే ఒక రైతులకు మాత్రము సంబంధించినటువంటి ప్రాజెక్టులో నీళ్లు వచ్చాయి, కాకపోతే సాగునీరు కొంత మోతాదులో వచ్చింది, కాకపోతే కొంతమందికి రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో వాళ్ళకి సంబంధించిన గృహాలకు సంబంధించినటువంటి స్కీమ్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య తీరలేదని కొంత ప్రజల్లోని కొంత వ్యతిరేకత బాగుందని స్పష్టంగా చెప్పవచ్చు. ఈ నియోజకవర్గాల్లో ఈ సభల ద్వారా కూడా మళ్ళీ ఈ కొత్త మేనిఫెస్టోని అమలు చేస్తే మనం తిరిగి అధికారంలోకి వస్తే వారికి అనేక సేవలు చేస్తామని కూడా వాళ్ళు పదే పదే చెప్పుకున్నటువంటి పరిస్థితి. అండ్ ఇప్పుడు ఇంకా 8-9 రోజుల సమయం మాత్రమే ఎలక్షన్స్ కు ఉంది కాబట్టి ఈ టైంలో ఇంకాస్త జోరుగా ప్రచారం జరగాలి. అంటే ఈ టైంలో ఏమైనా కొత్త వ్యూహాలు ఏమైనా రచించేటువంటి అవకాశం ఉందా బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి? ఎన్నికల గడువు దగ్గర పడుతుండటంతో వివిధ రాజకీయ పార్టీలు ఓటర్ల దగ్గరకు వచ్చి అనేక పథకాలు అనేక సంక్షేమ పథకాలు చేస్తాము అని నిరూపిస్తున్నాయి. కానీ అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే అనేక సంక్షేమ పథకాలు గతంలో చేసిన మాదిరిగానే అమలు పరుస్తాము. ఇప్పుడు కూడా నూతనంగా ఇచ్చినటువంటి మేనిఫెస్టోను కూడా అమలు పరుస్తాము. ఖచ్చితంగా ఏదైతే నిరుద్యోగాలకు సంబంధించిన ఉన్నదో ఇక్కడ ఉన్నటువంటి పెన్షన్స్ అయితేనేమి ఇక్కడ ఉన్నటువంటి ఇండ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి డబుల్ బెడ్రూమ్ సంబంధించిన ఇండ్ల నిర్మాణంలో కూడా ఇప్పుడు తిరిగి మేనిఫెస్టోలు పెట్టుకున్నారు వాళ్ళు. ఇండివిజువల్ గా ఉన్నటువంటి ఇల్లు కట్టుకునే వారికి కూడా సంక్షేమ పథకాల నుంచి డైరెక్ట్ గా అమౌంట్ కూడా ఇచ్చే స్కీమ్ పెట్టారు కాబట్టి దీని ద్వారా అనేక మంది లబ్ధి పొందుతారు. తిరిగి ఇక్కడ ఎలాంటి నిరుద్యోగ సమస్య కూడా ఉండకుండా ఈసారి కూడా అనేక జాబ్స్ వేస్తామని కూడా వాళ్ళు మేనిఫెస్టోలు పెట్టుకున్నారు. ఇది రాజకీయంగా వాళ్ళు జరుగుతున్నటువంటి ఎన్నికల సమయం దగ్గర పడుతుంటుండతో ఈ మేనిఫెస్టోను అమలు చేస్తామని ప్రతి ఓటర్ దగ్గరికి పోయి ప్రతి బహిరంగ సభలో ఇదే చెప్తున్నటువంటి పరిస్థితి. చూసుకుంటే ఒకప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడితే చాలా వైరల్ అయ్యేటువంటి మాటలు మాట్లాడేటువంటి వ్యక్తి జరిగేది. ఇప్పుడు చూసుకుంటే మాత్రం చాలా చప్పగా ప్రసంగాలు ఇస్తున్నారు. అంటే కేసీఆర్ కు ఒక ఇంత ఎలక్షన్ భయం ఉంది, ఈసారి ఓడిపోతానేమో అనేటువంటి భయం ఉంది అని మనం అనుకోవచ్చు. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే నియోజకవర్గాల్లో కేసీఆర్ సభలో పాల్గొన్న స్పీచ్ చూసినట్లయితే ఓవరాల్ గా అదే నియోజకవర్గాల్లో కాకుండా ప్రతి నియోజకవర్గంలో మాట్లాడే విషయాలే అదే మాట్లాడుతున్నట్టు అనేది కూడా ఒకటి ప్రజల్లో ఉన్నది. తిరిగి అధికారంలోకి రావాలి, బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి పనులు చేసిందని చెప్తూ పదే పదే మాట్లాడుతున్నారు. కాబట్టి నూతనంగా సంబంధించినటువంటి ఒక ఏదైనా ఆ నియోజకవర్గానికి బడ్జెట్ గురించి కానీ ఆ నియోజకవర్గానికి సంబంధించిన సమస్యల గురించి కానీ ఈ సభలో పెద్ద ఎత్తున కేసీఆర్ స్పీచ్ ఉన్నట్టుగా కనబడటం లేదు. ఈ సభల్లో పూర్తిగా ఓటర్లకు చేసిన పనులు మాత్రమే చెప్తూ అభివృద్ధి చేశామని ఆ సభల ద్వారా తెలియజేస్తున్నారు. కానీ ఈ నియోజకవర్గానికి చేయాల్సిన పనులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి, ఎలా చేస్తామనేది ఒక స్పష్టత లేకపోవడంతో కేసీఆర్ స్పీచ్ లో అంత ఒక నూతన ఉత్తేజం ఉన్నట్లు కూడా ఏమి కనబడతలేదని కూడా ఓటర్లు కూడా కానీ ఇక్కడ ఉన్న సభకు వచ్చిన ప్రజలు కూడా భావిస్తున్నారు. థాంక్యూ ఫర్ యువర్ లైవ్ అప్డేట్స్.